నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో మాగుంట మాట్లాడుతూ, మా నాన్న స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఇటువంటి వ్యాపారాలు 10 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నామని, అలాగే నాకు ఈ వ్యాపారంలో 50 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. మా కుటుంబం ఏ రాష్ట్రంలో కూడా తప్పు చేయలేదని చెప్పారు. నా కుమారుడు రాఘవరెడ్డిని కోర్టులో కలిసినప్పుడు, నాన్న, పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరు ఎప్పుడూ అప్రతిష్టలు చేయనని, మీకు తలవంపులు తెచ్చే పని కూడా చేయనని నా కుమారుడు అన్నాడన్నారు. అందుకే నాకు నా కుమారుడు మీద నమ్మకం ఉందని తెలిపారు. నా కుమారుడు రాఘవరెడ్డి ఎక్కడా తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారో మాగుంట మాటల్లోనే విందాం. అందరికి నమస్కారాలు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు. ఈ విషయమే చాలా సార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. మాది మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం 70 సంవత్సరాల వ్యాపారం. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాకుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెదనాన్న సుబ్బరామరెడ్డి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయను నేను, మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయను నేను, నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదు అనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదు అనేది, అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు తండ్రి తండ్రిలా కూడా రుణపడి ఉన్నారని ధర్మంగా కూడా నేను ఎప్పుడు కూడా రాజకీయంలోకి వచ్చి 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులు అనేది కూడా రాజకీయంలో కూడా చేయకుండా ప్రజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయభిలాషుణ్ణి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా, నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుడు కూడా వారు త్వరజాతిని గద్దన ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించడం కూడా కోరుకుంటూ దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయం అనేది కోర్టు పరమైన పరిధిలో ఉన్నది కాబట్టి సబ్ జ్యుడిస్, నేను ఏది కూడా దీని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాము. తర్వాత నిజ నిజాలన్నీ కూడా మీ ముందు కూడా నేను ఉత్సాహాలను కూడా తెలుపుకుంటున్నాను. మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికి కూడా మరొకసారి కూడా హృదయపూర్వకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా ప్రార్థించడం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-996-9791.